రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ ప్రారంభమైంది. 10 రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. పలు చెక్పోస్టుల వద్ద సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు చేశారు సిపిస్ అర్చనార్. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పోలీసులకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, కుకుట్పల్లి ఏసీపీ సురేంద్రరావు, కేపీహెచ్పీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, పలువురు అధికారులు ఉన్నారు. లాక్డౌన్ కు చాలా సక్సెస్ఫుల్గా అమలైతుంది. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు పైన వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది కంపెనీలు పనిచేస్తున్న ఎంప్లాయీస్, మెడికల్ ఎమర్జెన్సీ కోసం వచ్చే వాళ్ళు, టెస్టింగ్ కోసం వెళ్ళేవాళ్ళు, వ్యాక్సిన్ కోసం వెళ్ళేవాళ్ళే మాత్రం వస్తున్నారు. సామాన్య ప్రజలు ఎవరు కూడా బయట వస్తలేరు. గత పోలీస్ మీరు బయట వస్తే మీపైన ఐపీసీ సెక్షన్స్ కింద, ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ కింద, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద స్పెసిఫిక్ క్రిమినల్ కేసు కట్టడం జరుగుతుంది. వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరందరూ కూడా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. మనం లాస్ట్ టైం కూడా చూశారు, దాదాపు 25,000 వెహికల్ని మనం సీజ్ చేయడం జరిగింది. చాలామంది పైన మనం క్రిమినల్ కేసు కట్టాము. వాళ్ళందరూ కూడా కోర్టు చుట్టూ తిరగడం జరిగింది. తెలంగాణ కూడా దాదాపు 100,000 పైన వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు, అనవసరం బయట రావద్దని చెప్పి నేను మరి కోరుతాను. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పటిష్టమైన లాక్డౌన్ అమలవుతోంది. ఇచ్చోడ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో అన్ని కూడలిలో వ్యాపార వాణిజ్య దుకాణాలు, సముదాయాలు బంద్ పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం 10 గంటల తర్వాత మార్కెట్ బంద్ ఉంటుందని, ప్రజలెవరూ బయటకు రాకుండా సహకరించాలని ఇచ్చోడ ఎస్ఐ ఫరీద్ మైక్ అనౌన్స్ ద్వారా ప్రకటించారు. ప్రభుత్వం లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకే మీ షాప్స్ ఓపెన్ ఉంది, వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి మనవి. ఉదయం 10 గంటల తర్వాత ఏ ఒక్క షాప్ ఓపెన్ ఉన్నా లేదా ప్రజలు రోడ్డు మీదకి వచ్చినా వారిపై కట్టవేసిన కేసులు పెట్టబడుతుంది. దయచేసి ప్రజలు వ్యాపారవేత్తలు అందరూ సహకరించాలని చెప్పి. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా నాయకులు రామచంద్ర నాయక్, నిడుమానూరు మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ దూదిపాల రామచంద్రయ్య, మర్ల చంద్రారెడ్డి, త్రిపురారం టౌన్ సర్పంచ్ అనుకుల శ్రీనివాసరెడ్డి, భారత్ రెడ్డి, వెంకటాచారి, జంగిరి శ్రీను, రాము, శంకర్, నవీన్ తదితర నాయకులు పాల్గొన్నారు. నేను అది మాట్లాడతాను. ఫస్ట్ నేను తయారు చేసి చేస్తాను. నేను ఫస్ట్ టైం హెల్ప్ పర్సన్, నేను అన్ని ఫోటోలు తీసుకుంటాను.
దీన్ని నేను మా అబ్బాయి నా मन की फस्ट से दोस्तों दी सैलैक्टर ओपन चेयर ओपन मन पंपर కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో డ్రైనేజ్ లేక మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వంశీ మోహన్ సహకారంతో ఇంటి నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు మట్టిని ట్రాక్టర్లతో ఇంటికి తోలుకుంటుంటే కొందరు స్థానికులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. దీని గురించి కొంతమంది స్థానికులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం ప్రధాన కార్యదర్శి నాగనబోయిన గిరీష్ రాజు అన్నారు. మట్టి తరలింపుకి సంబంధించి తమకు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. అది రోడ్డు మా టెంపుల్ అండి, వేరాంజలి జల్లగడ్డ వేరాంజలి. డ్రైనేజీ పోక ఇంట్లోకి వస్తుంది వాటరు, ఎత్తి బయట ఎత్తుపోసుకుంటున్నామండి. పదల మట్టి ఎత్తుపోసుకుంటున్నాం, బయటికి ఎత్తుపోసుకున్నా. ఇప్పుడు తామస లేకైనా డబ్బులు అప్పు తెచ్చుకుని మెరకదోలుకుంటున్నాం. అప్పు తెచ్చుకుని మెరకదోలుకుంటున్నాం, మురుగులో ఉండలేక అప్పు తెచ్చుకుని మెరకదోలుకుంటున్నామండి. నీళ్ళు ఉన్నప్పుడు పట్టించుకోవాలా? నీళ్ళన్నా డ్రైనేజీలు లేవు. ఎదర్ రోడ్డు ఉండడం వలన మాకు వాటర్ అన్ని ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, బియ్యం ఈ మొత్తం తడిచిపోతున్నాయి. మేము అందుకే మెరకదోలుకుంటున్నాం. ఎమ్మెల్యే గారిని అడిగి మేము మెరకదోలుకుంటున్నాం అండి. మాకు అడ్డు వచ్చి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. నీళ్ళు వచ్చినప్పుడు ఎవరు అడుగుతున్నదో, ఇప్పుడు మడి తోలుకుంటే అడ్డం పెడుతున్నారు అందరూ. మా పరిస్థితిని చూసి మమ్మల్ని ఎమ్మెల్యే గారు మడి తోలుకోమన్నారు. సోదరులకి గ్రామస్తులకు ఇంకా ఇతర ప్రజాప్రతినిధులకు మీడియా సోదరులకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది. వాస్తవానికి ఇది అక్రమంగా దొంగతనంగా రూల్స్ అతిక్రమించి చేస్తున్నారు, మోడీ చేస్తున్నారు, తోలుకుపోతున్నారు అనేటువంటి మాట బాగా నానుడిగా ఉంది. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, వాస్తవ పరిస్థితుల్ని కూడా ఎవరు కూడా లోతుగా చూసి పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండే సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించే పరిస్థితి ఎవరు చేయలేదు. ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్య బాగా ఉంది. అలాగే డ్రైనేజ్ సమస్య అంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఉంది. ఆ పరిష్కారం తీసుకుని కూడా స్థానిక శాసనసభ్యులు కూడా ఆ పరిష్కారం కోసం చాలా కృషి చేస్తున్నారు. అక్రమంగా అమ్ముకోవడానికి ప్లాన్ చేసి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కాదు. ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కావచ్చు, గతంలో ఇల్లు కాలిపోయిన వాళ్ళు, ఇల్లు చెడిపోయిన వాళ్ళు, ఇలా దశాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ ఈ లోతు అయిపోవడం వల్ల గ్రామంలో అభివృద్ధి పనులు కూడా రోడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం జరిగిన తర్వాత ఇల్లు పల్లవైపోయింది.
నల్లగొండ జిల్లా అనుమల మండలంలోని కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ సుమతి పురుషోత్తం, మున్సిపాలిటీ చైర్మన్ వెంపటి పార్వతమ్మ, శంకరయ్య, కౌన్సిలర్ ఫర్రా వెంకట్రెడ్డి, అన్నపాక శ్రీను, చేరుపల్లి ముత్యాలు, సురభి రాంబాబు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ గ్రామ రెవెన్యూ పరిధిలో వరుభుల ప్రభావతి తన భర్త తాలూకా సుమారు 70 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన నాలం దేవతరాజు అనే వ్యక్తి కబ్జా చేసేందుకు పాల్పడుతున్నారని స్థానిక మండల తహసీల్దార్కు ఫిర్యాదు చేసింది. గతంలో ఇదే విషయంలో పలుమార్లు గ్రామ పెద్దలు, అధికారుల మధ్య పంచాయతీ కూడా ఈ భూమి విషయంలో జరిగింది. తాజాగా ఈ భూమిలో దేవతరాజు ట్రాక్టర్తో దున్నినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. ఆయనతో తనకి ప్రాణహాని ఉందని వరుపుల ప్రభావతి వాపోయారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో గత 15 రోజుల నుండి సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకున్నారు. మార్కెట్లో ప్రజలు నిత్యావసర వస్తువులకు కరోనా నిబంధనలు పాటించకుండా గుమిగుడి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని రద్దీ ఉండటంతో ప్రజలు కరోనా నిబంధనలు గాలి కుదిలేశారు. అధికార యంత్రంగా తగు సూచనలు చేస్తూ పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం బైంసా పట్టణంలో కరోనా బారిన పడిన పలువురు బాధితులకు యువకులు సాయం అందిస్తున్నారు. బైంసా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురికి తమ వంతు సహాయంగా యువకులు సురేష్, సచిన్, దిలీప్ అల్పాహారాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం రోగ నిరోధక శక్తిని పెంచే అల్పాహారాన్ని తగు కోవిడ్ నియమాలు పాటిస్తూ తామే స్వయంగా తీసుకెళ్లి అందిస్తున్నారు. కరోనా వారికి తగు దూరంలో ఉంటూ పలకరిస్తూ వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తున్నారు. దీంతో వీరిని పలువురు అభినందిస్తున్నారు. సంకటం ఉంది వస్తున్నాము. కరోనా ఈ కరోనా కాలంలో కూడా సురేష్, దిలీప్ మరియు సచిన్ ముగ్గురు కలిసి కూడా టైం రోజులుగా మంచి అల్పాహారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందులో కాన్ఫరెన్సీస్ కానీ ఫ్రూట్స్ కానీ పేషెంట్స్ కరోనా పేషెంట్స్ ఏదైతే మనం మంచి అల్పాహారం కూడా అది గత 5 రోజులుగా వీళ్ళు కంటిన్యూస్ గా వచ్చి పేషెంట్స్కు మనోధైర్యం నేర్పుతూ వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ధైర్యంగా ఉండాలి, ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్తూ వీళ్ళందరికీ కూడా అల్పాహారం చాలా అదృష్టం. ఎందుకంటే ఈ కరోనా టైంలో మన వాళ్ళు మన దగ్గర ఉండరు. అలాంటి టైంలో
మాస్క్ వేసుకోవడమే మనం ఈ కరోనా నుండి కాపాడుకోవచ్చు. రెండు పక్కలు లేదా మనకు ట్రీట్మెంట్ వైజ్ గా కరోనా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు, అక్కడ రాకుండా రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు శ్రీనివాస్ నాయక్ ఎంఆర్ఓ జయన్న మున్సిపల్ కమిషనర్ కృష్ణ సూచించారు. ఎమ్మిగ్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ముస్లిం మైనారిటీ నాయకులతో సీఐ శ్రీనివాస్ నాయక్ సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో రంజాన్ పండుగను ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని ఆయన ఆదేశించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు విడతలుగా ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించారు. మాస్క్ లేని వారికి మసీదులు అనుమతించరాదన్నారు. భౌతిక దూరం పాటించాలన్నారు. మైనార్టీ నాయకులు రియాజ్ అహ్మద్, అబ్దుల్ అజీ హబీబ్, కౌన్సిలర్ వాహిద్ ఫారూక్, మెకానిక్ పాషా, కౌన్సిలర్ కాసిం బేగ్, గట్టు రఫీక్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. బీపీ షుగర్ హై బడీ ఉమర్ కే లోగ్ బచ్చా కో ఇన్షాల్లా అలో కియే బగైర్ పూరే అమ్నో అమాన్ కే సాథ్ ఇస్ గందీ బీమారీ గలత్ బీమారీ ఔర్ వబా యే కరోనా బీమారీ సే బచ్నే కే లియే इसके ऊपर आज ये मीटिंग ऑलरेडी DSP साहब आया उस दिन बोले और आज भी हम लोगों ने और MRO साहब, म्यूनसिपल कमिश्नर साहब और म्यूनसिपाली चेयरमैन डॉक्टर रघु साहब सब मिलके और एक बार बोल के इसमें कोई गलती और हम तो इसमें कुछ नंदियाल में कोई अनाउंसमेंट हुआ ऑफिस ऑफ द गवर्नमेंट खाजी साहब नंदेल उनका जो अनाउंसमेंट है ये काफ़ी दूंगा. गवर्नमेंट भी हमारे को एक यू ओ इश्यू किया है यू ओ नंबर 51 उसके मुताबिक हमारा म्यूनसिपल साहब और MRO साहब भी बात करेंगे. रेप जगे कार्यक्रम मन मन इला హిందూ సంస్థలు అంటారు హిందూ కలడం నందులు లేడని అందరి అందరి లేరు. మిగతా వాళ్ళని మీరు అంతా అప్పీల్ చేయండి, ఇళ్ళ దగ్గర చేసుకోండి. మన ప్రేయర్ మీ అందరి తరఫున మేము కూడా ఇక్కడ ఈత్ కావాలని ప్రేయర్ చేస్తామని చెప్పండి ముందే. ఈత్ కావాలని మీ ప్రేయర్ చెత్తలు ఉంటారు కదా మీరంతా చెప్తారు మీరంతా ముందే వాళ్ళకందరికీ చెప్పండి నచ్చ చెప్పండి. ఆల్రెడీ కృష్ణా జిల్లా నిజువూడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు నిజువూడు తహసీల్దార్ సురేష్ కుమార్. గ్రామంలో పీఎస్సీఎస్ ద్వారా కొనుగోలు కేంద్రంలో ఏ విధంగా కొనుగోలు చేయాలో అధికారులతో సమీక్షించారు. అనంతరం రైతులకు ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయటకు అన్ని విధాలా కృషి చేస్తానని తహసీల్దార్ సురేష్ కుమార్ వివరించారు. కావాలని రికమెండేషన్స్ తీసుకుంటున్నారు. కొంతమంది ప్రాఫిట్ కూడా వస్తుందన్న ఉద్దేశంతో తీసుకుంటున్నారు. మామూలుగా ఏం జరుగుతుందంటే సార్ ప్రజలకి 10 లక్షల దాకా కంపెనీ వస్తుంది అందరూ పాటిపడి అందుకోసం లావాలని కావాలని యాడ్ చేసుకున్నాం. గతంలో జరిగింది అదే సార్. మనం ఫీడ్ ఫ్లూర్ ఉంది సార్, 10 ఎకరాలు వేస్తుంది మొత్తం దాన్ని. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని లేదా తెలంగాణ రాష్టంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరవరం మండలం బీజేపీ శాఖ అధ్యక్షుడు నగ్గునూరి శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. తెలంగాణ రాష్టంలో కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలని, అర్హులైన వారందరికీ కోవిడ్ టీకా ఇప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తెలంగాణ ప్రజలు ఈ కరోనాతోని చాలా భయబాధితులైతురు. కొంతమంది చనిపోతూ ఉన్నారు, చక్కగా మెడిసిన్ లేక సరే ఏ హాస్పిటల్ పోయినా కూడా ఏం లేకుండా కూడా త్వరగా ఉందని డాక్టర్లు కూడా భయబ్రాంతులకు చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్ అందరు లక్షలు బిల్ వేసుకున్నా కూడా ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఈ ఒక్క కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు
జిల్లా అధ్యక్షుడు పిలుపు మేరకు మేము ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేసినాము. మొన్న రీసెంట్ గా 15 రోజుల కింద కాసింపేటలో టీకాలు వేసారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన బెజ్జంకి మండలం వడ్డూరు నుంచి కూడా కాసింపేటకు వచ్చి టీకాలు వేసుకున్నారు. ఆ రోజు మేము మీరు సిద్దిపేట జిల్లా వారు మీరు బెజ్జంకి మండలం వాళ్ళని మేము అడగలే. నిన్న కన్నెరవరం మండలం చిన్నగుంటపల్లె గ్రామం నుంచి కోవిడ్ వేసిన పేషెంట్లు నలుగురు పోతే కరోనా కారణంగా ఏమాత్రం తగ్గలేదు పిస్తా హౌస్ వ్యాపారం. హైదరాబాద్ నగరంలో హలీం ప్రియులు అధికమే. రంజాన్ మాసం ముగుస్తున్న సమయంలో దీనికి మరింత గిరాకీ ఏర్పడింది. కేవలం ముస్లింలే కాక సిటీ వాసులంతా ఈ హలీం తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో కరోనాను జయించే మసాలాలు దినుసులు వాడతారని, ఇందులో అనేక రకాల రోగ నిరోధక శక్తిని పెంచే మూలాలు ఉన్నాయని చెబుతారు. నాణ్యమైన మాంసం, నెయ్యి, సుగంధ ద్రవ్యాలను హలీం తయారీలో వాడతారు. సుమారుగా ప్రతి సంవత్సరం 500 మందికి ఉపాధి కింద యువకులకు అవకాశం కల్పిస్తున్నట్లు పిస్తా హౌస్ నిర్వాహకులు చెబుతున్నారు. అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వచ్చిన ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా హలీం అందిస్తామని వారు చెబుతున్నారు. అందుకే తామంతా ఇష్టపడతామని డాక్టర్ సయ్యద్ నుస్రూఫ్ ఫారూస్ చెబుతున్నారు. इकबाल बात कर रहा हूँ मैं. अल्हम्दुलिल्लाह रमज़ान ख़त्म पे आ रहा है हमारे को. टोली चौकी पिस्ता हाउस का ब्रांच है ये. 1997 से जो है रनिंग हमारा. अल्हम्दुलिल्लाह पिस्ता हाउस यहाँ पे चालू हुए हमारे. और रमज़ान की इस वजह हलीम चल रही है अभी हमारे पास. ये कोरोना टाइम है ना, कैसा चल रहा है अभी? कोरोना का जो थोड़ा सा फ़र्क पड़ा 2019 में ग्राहक अच्छा था. 2021 में जरा तो ग्राहक कम है अभी. जो कोरोना से जो है ना थोड़ा प्रॉब्लम है. हम लोग जो है मेंटेन कर रहे हैं, डिस्टेंस वगैरह सब चीज़ सब मेंटेन कर रहे हैं. सब स्टाफ को पूरा टेस्ट कराते हैं हम लोग कोरोना का. और ये डिस्टेंस और सैनिटाइजर और ये मास्क, अल्हम्दुलिल्लाह मास्क में पूरे स्टाफ को देते हैं और कस्टमर को भी मास्क भी दे, उनको भी बोलते हम लोग सैनिटाइज. अब ये स्टाफ ये तकरीबन 4500 आदमी काम कर रहे हैं इस साल कम है थोड़ा, क्योंकि लास्ट 2019 में क्योंकि कोरोना की तरफ से पब्लिक थोड़ा कम रखी हम लोग अभी, क्योंकि ऑलरेडी ये लोग काम कर रहे थे हमारे पास कई साल से. इस साल से करना ज़रूरी है, बल्कि उनको हम लोग रख लिया हूँ चल रहा समझिए. ये अल्हम्दुलिल्लाह हलीम जो है आदमी की इम्यूनिटी बढ़ाती है. इसके अंदर मसाले मटन वगैरह है, इसके अंदर ओरिजिनल मसाले गर्म मसाले है, इलायची साजीरा दालचीनी इलायच कबाब चीनी काली मिर्ची, ये सारे चीज़ का इम्यूनिटी बढ़ती है जिसम की. दुनिया में कम है अभी, इस साल फर्क पड़ा है हमारे को. దాంట్లో ఏమవుతుందంటే ఈ కరోనా ఇప్పుడు జరుగుతుంది, ఆ కరోనాలకు ఏమవుతుందంటే చాలా తక్కువ అవుతుంది. సో ఈ మజీద్ భయ్ అని పిస్తా హౌస్ ఓనర్ వాళ్ళు చాలా క్లీన్ ఇంపార్టెంట్ దీంట్లో ఏముందంటే చాలా క్లీన్లీనెస్ ఉంది, క్లీన్లీనెస్ ఉంది, స్టెరిలిటీ ఉంది. స్టెరిలిటీ అయిపోయిందంటే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ కాదు. సో వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ పెడుతున్నారు, స్టెరిలిటీ పెడుతున్నారు, మంచిగా చాలా క్లీన్గా చేసి దీంట్లో అన్నీ కలిపి చేస్తున్నారు. దాని మూలం ఏమవుతుందంటే చాలా జనాలకి ఇదవుతుంది. గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పరస్పర రాకెట్ దాడులతో పాటు పలు భవనాలు కుప్పకూలిపోయాయి. ఇజ్రాయెల్ దాడిలో గాజాలోని 13 అంతస్తుల హందాయి టవర్ కుప్పకూలిన దృశ్యాలను ఇజ్రాయెల్ రక్షణ దళం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దాడి జరగగానే ఆ భవనం నేలకూలడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ భవనంలోనే హమాస్ ఉగ్రవాద నాయకుల గృహాలతో పాటు కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాడులు జరుగుతాయని ముందుగానే గ్రహించిన స్థానిక అధికారులు దాడికి ముందు ప్రజలను ఖాళీ చేయాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవంటివీ తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. కొత్త